నిన్న తాడేపల్లి తెలుగుదేశం పార్టీ ఇప్పించినటువంటి స్థలము తెలుగుదేశం పార్టీకి పార్టీ కట్టించినటువంటి ఆఫీస్ లో కూర్చునే పవన్ కళ్యాణ్ ఎవరికి తెలని విషయాలు నేను ఏదో కొత్తగా చెప్తున్నానని చెప్పి మాట్లాడాడు ఈ రాష్ట్రం నుంచి వైసీపీని విముక్తి చేస్తారంట ఉట్టిగాగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతా అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటే చూసి ఈ సామెతలు పుడతాయి ఎందుకంటే ఎక్కడా కూడా ఒక చోట శాసనసభ్యుడిగా గెలవలేనటువంటి వ్యక్తి 151 సీట్లతో దాదాపు 100,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని విముక్తి కలిగిస్తారంట దానికి ఈయన చెప్పేటువంటి నిర్వచనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు చీలనివ్వడంట జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు 40% ఉంటుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులకు అనుకూలంగా కానీ 60% ఓటింగ్ ఉంటుంది ఈ రాష్ట్రంలో ఈ 60% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు సొంతం ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి 60% ఓటింగ్ వేస్తారు ఈ 40% ఓటింగ్లో కలిసి ఉంటే ఏంటి విడివిడిగా ఉంటే ఏంటి దీంట్లో చంద్రబాబు ఓట్లు ఎన్ని పవన్ కళ్యాణ్ ఓట్లు ఎన్ని కమ్యూనిస్టులు ఎన్ని బీజేపీ ఎన్ని కాంగ్రెస్ ఎన్ని నోటలుగా ఉన్నాయన్ని 100 ఎన్ని ఈ 40 మంది కలిపితే ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ అవగాహన లేదు రాజకీయ పరిపక్వత లేదు నోటికి ఏది వస్తే అది చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకోవటం చంద్రబాబు కట్టించినటువంటి ఆఫీసులో కూర్చోవటం చంద్రబాబు ఇచ్చినటువంటి స్థలంలో కూర్చోవటం చంద్రబాబుకి అనుకూలంగా ఇయోటి 4 స్టేట్మెంట్లు ఇవ్వటం వెళ్ళటం ఈరోజు ఎలా ఎంత పరాకాష్ఠకు చేరాడంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక సినిమా సమస్యల మీద సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి వచ్చినటువంటి చిన్న విభేదాల మీద ప్రభుత్వ ఉద్దేశం పేదలకి అందుబాటులో సినిమా టిక్కెట్లు ఉండాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అదేవిధంగా సినిమా పెద్దలు మాకు వచ్చినటువంటి పెట్టుబడి మేము పెట్టినటువంటి పెట్టుబడి మళ్ళీ వెనక రావట్లేదు ఈ రేట్ల మీద అయితే కనుక కాబట్టి రేట్లు పెంచాలని చెప్పి వాళ్ళు కోరారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి పండుగ రోజు చిరంజీవి గారిని ఆహ్వానించారు ఆయన ఒక్కడిని కాదు ఆయన భార్య ఇద్దరు కూడా వచ్చారు వచ్చి సురేఖమ్మ చిరంజీవి గారు వచ్చి ఏంటి ప్రాబ్లం ఏంటి ఏం చేయాలి సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు మేము ఇలా అనుకుంటున్నాం మీరు సినిమా పెద్దగా మీ సలహాలు ఇమ్మంటే చిరంజీవి గారు ఆయనకి ఏం కావాలి సినిమా ఇండస్ట్రీకి ఏంటి అన్నది ఆయన రాసిచ్చాడు పేపర్ మీద రాసిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 1-2 సార్లు సినీ పరిశ్రమ తరపున సమస్యల్ని పరిష్కరించడానికి చిరంజీవి గారి దగ్గర సినిమా పెద్దగా సినిమా గురించి ప్రజల గురించి ఇద్దరు పక్కన కూడా ఆలోచించి మీరు చెప్పండి మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టారు మీరు కూడా ప్రజల కష్టాలు కూడా తెలుసు పేదవాడి కష్టాలు తెలుసు కాబట్టి నేను ప్రభుత్వం తరపున పరిశ్రమకు ఇబ్బంది లేకుండా రాష్ట్రానికి మంచి చేరే విధంగా ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి అడిగితే చిరంజీవి గారు పేపర్ మీద సినిమా టిక్కెట్లు ఎంత ఉండాలి ఎక్కడ ఎంత ఉండాలి ఎలా ఉండాలన్నది ఆయన రాసిచ్చాడు ముఖ్యమంత్రి గారు చాలా గౌరవంగా ఓకే మీరు చెప్పిన దానికి నేను ఆమోదిస్తున్నాను మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో మీరు ప్రభుత్వానికి ప్రజలకి ఇండస్ట్రీకి కూడా న్యాయం చేస్తారని నమ్ముతున్నానంటే చిరంజీవి గారే నా ఒక్కడే ఒపీనియన్ మీద మీరు తీసుకుంటే నిర్ణయం మళ్ళీ రేపు ఈ ఏమన్నా చిన్న చితక ఎక్కువ తక్కువలు జరిగితే దాన్ని నన్ను బాధ్యుని చేస్తారు కాబట్టి నా ఒక్కడి ఒపీనియన్ కాదు నేను ఇండస్ట్రీలో ఇంకా 4 పెద్దలను తీసుకుని వచ్చి మిమ్మల్ని కలుస్తాను వాళ్ళ తరఫున కూడా రిప్రజెంటేషన్ ఇస్తారు ఆ సమస్యలు కూడా విన్నాక మీరు ఫైనల్ చేయమంటే అలాగే మీ ఇష్టం మీరు ఎవరిని తీసుకొచ్చినా కూడా నాకు సంబంధమేనని చెప్తే చిరంజీవి గారు మేము పిలవాలా పలానా వ్యక్తిని తీసుకురండి పలానా వాళ్ళని తీసుకురండి అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి డైరెక్టర్లు రాజమౌళి గారు కావచ్చు కొరటాల శివ కావచ్చు లేకపోతే ప్రొడ్యూసర్స్ కావచ్చు లేకపోతే మహేష్ బాబు ప్రభాస్ హీరోస్ కావచ్చు వీళ్ళందరినీ కూడా వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడదాం రమ్మని చెప్పి చిరంజీవి గారు తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చారు వచ్చినాక వాళ్ళందరి సమక్షంలో చిరంజీవి గారు సార్ మాకు ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇంకా అధికంగా అడుగుతున్నారు దయచేసి మీరు తల్లి స్థానంలో తండ్రి స్థానంలో ఉన్నారు ప్రభుత్వ పెద్దగా మాకు ఈ సమస్యల్ని పరిష్కారం చేయటానికి మీ పెద్ద మనసుతో ముందుకు రావాలని చెప్పి అడిగితే అన్న నువ్వు నీకు ఏది కావాలన్నా చేస్తానని చెప్పి చిరంజీవి గారి మాటకు కట్టుబడి ఆయన తీసుకొచ్చినటువంటి సినిమా పెద్దలతో జగన్మోహన్ రెడ్డి గారు కలిశాడు.
ఆయన చెప్పినటువంటి రేట్లనే జగన్మోహన్ రెడ్డి గారు 100% ఇంప్లిమెంట్ చేశాడు. అంత గౌరవ మర్యాదలు ఇచ్చి చిరంజీవి గారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి భారతమ్మ ముఖ్యమంత్రి గారు అంత గౌరవంగా ఆయన చెప్పినటువంటి ప్రతి అంశాన్ని పరిశీలించి ప్రతి అంశాన్ని ఆయన అడిగినటువంటి ప్రతి దాన్ని కూడా ఆయనకి ఎట్ట కావాలంటే అలా చేసి పెడితే దాన్ని అవమానిస్తూ అంటారా? అది చిరంజీవి గారిని ఆత్మ గౌరవం చంపుకున్నట్టు అవుతే చిరంజీవి గారు ఒక సినిమా పెద్దగా ఒక పెద్ద మనిషిగా ప్రజల తరపున పార్టీ తరపున ప్రభుత్వం తరపున సినిమా ప్రేక్షకుల తరపున అంత పెద్ద స్థానం చిరంజీవి గారికి ఇస్తే దీనికి ఆయన ఆత్మ గౌరవం దెబ్బతింది. ఆత్మ గౌరవం చంపుకున్నాడు అని చెప్పి పుట్టినరోజు ముందు చిరంజీవి గారి కూడా చిరంజీవి గారి గురించి కూడా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఏమీ లేదు అతను ఏంటంటే ఇక భరించలేకపోతున్నాడు. ప్రతి వాడిని తీసుకెళ్లి చంద్రబాబుకి ఆహారం వేయటం చిరంజీవి గారిని కూడా వేయాలని చూసినట్టు ఉన్నాడు. చిరంజీవి గారు ఎందుకంటే ఇటువంటి పవన్ కళ్యాణ్ నిన్న చంద్రబాబు లాంటి వాళ్ళని ఇటువంటి వాళ్ళని చాలామందిని చూసి వచ్చాడు కదా ఆ స్థాయికి. కాబట్టి చిరంజీవి గారు వీళ్ళ మాటలు విన్నట్టు లేరు. కాబట్టి ఆయనకు వచ్చేటువంటి ఓట్ బ్యాంకు ఈ నిక్కర్లేసుకు తిరిగేటువంటి ఆయన అభిమానులు ఏమీ తెలవకుండా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ని దేవుడో రాముడో అని చెప్పి ఊహించుకున్నటువంటి అభం శుభం తేలినటువంటి పిల్లల్ని ఈ ఓటింగ్ని తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడికి ఆహారం వేసేయాలి. ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. నేను ఒకటి స్పష్టంగా అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ ఏమంటాడు? ఈయన గౌరవం ఇవ్వాలంట. ఈయన ఇంటికి వెళ్ళో లేకపోతే ఈయన ఆఫీస్కి వెళ్ళో చంద్రబాబు నాయుడు గారు కింద కూర్చొని ఈయన పైన కాలు మీద కాలేసి కూర్చుంటే ఈయన బూట్లు తుడుస్తా పవన్ కళ్యాణ్ అయ్యి, సార్ సార్ నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీరు తప్పించి ఎవడో నన్ను ముఖ్యమంత్రిని చేయలేరు, ఇక నేను ఎవరిని నమ్ముకోను, నాకు దేవుడు లేడు, ఓటర్లు లేరు, జనం లేరు, మీరే మా దైవం, మీరే మా ఓటర్లు అన్నీ అని చెప్పి ఈయన కాళ్ళ దగ్గర కూర్చుంటే ఈయన పలహారం పెట్టి ఆయనకి ఆయన ముఖ్యమంత్రిని చేస్తానని చెబుతున్నాడు. అదే కదా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడండి, కాపులకి బీసీల్లో చేర్చేటువంటి బాధ్యత నాదని ఎన్నికల ముందు చెప్పాడు. దానికి ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తాను నేను, కాబట్టి 3 సంవత్సరాలు అయిపోయింది కాపుల్ని బీసీల్లో చేర్చట్లేదు, నేను ఉద్యమం చేస్తానని చెప్తే ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారండి. ఆయన నిన్న లోకేష్ని పలాస్ వెళ్లకుండా ఆపితే ఆపారని చెప్పి చెబుతున్నాడు, లేకపోతే అమరావతి రైతుల గురించి మాట్లాడుతున్నాడు. మరి ముద్రగడ పద్మనాభ గారు పాదయాత్ర చేస్తానంటే ఆయన పాదయాత్ర నాపి భార్యని పోలీసులతో అమ్మనా బూతులు తిట్టించి కొడుకుని మనందరం కూడా చూస్తూ ఉండగా లాఠీలతో కొట్టించి అంత దారుణం చేస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ఆ రోజు? ఎందుకు మాట్లాడలా? ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు లోకేష్నో లేకపోతే ఈ పొప్పుగాడినో తుప్పుగాడినో మేము ఆపితే మాట్లాడేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ఇతనేం చేశాడు చంద్రబాబు నాయుడు? ఆ రోజు ఎందుకు మాట్లాడలా ఈ పవన్ కళ్యాణ్? నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళాలి కదా. వెళ్ళి నీ భార్యని బూతులు తిట్టించాను, నీ కొడుకుని లాఠీలతో కొట్టించాను, నీ పాదయాత్ర చేయకుండా నేను ఆపించాను, నేను తప్పు చేశాను అని చంద్రబాబు చెప్పాలి. ఇవన్నీ ఈ దుర్మార్గుడు చేస్తాంటే నేను గుడ్డివాడిలాగా కళ్ళుండి కబోదిలాగా చంద్రబాబు ప్యాకేజీ కక్కుర్తిపడి రోజు ముందు చిరంజీవి గారి కూడా చిరంజీవి గారి గురించి కూడా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఏమీ లేదు అతను ఏంటంటే ఇక భరించలేకపోతున్నాడు. ప్రతి వాడిని తీసుకెళ్లి చంద్రబాబుకి ఆహారం వేయటం, చిరంజీవి గారిని కూడా వేయాలని చూసినట్టు ఉన్నాడు. చిరంజీవి గారు ఎందుకంటే ఇటువంటి పవన్ కళ్యాణ్ నిన్న చంద్రబాబు లాంటి వాళ్ళని ఇటువంటి వాళ్ళని చాలామందిని చూసి వచ్చాడు కదా ఆ స్థాయికి. కాబట్టి చిరంజీవి గారు వీళ్ళ మాటలు విన్నట్టు లేరు. కాబట్టి ఆయనకు వచ్చేటువంటి ఓట్ బ్యాంకు ఈ నిక్కర్లేసుకు తిరిగేటువంటి ఆయన అభిమానులు ఏమీ తెలవకుండా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ని దేవుడో రాముడో అని చెప్పి ఊహించుకున్నటువంటి అభం శుభం తేలినటువంటి పిల్లల్ని ఈ ఓటింగ్ని తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడికి ఆహారం వేసేయాలి. ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. నేను ఒకటి స్పష్టంగా అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ ఏమంటాడు? ఈయనకి గౌరవం ఇవ్వాలంట. ఈయన ఇంటికి వెళ్ళో లేకపోతే ఈయన ఆఫీస్కి వెళ్ళో చంద్రబాబు నాయుడు గారు కింద కూర్చొని ఈయన పైన కాలు మీద కాలేసి కూర్చుంటే ఈయన బూట్లు తుడుస్తా పవన్ కళ్యాణ్ అయ్యి, సార్ సార్ నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీరు తప్పించి ఎవడో నన్ను ముఖ్యమంత్రిని చేయలేరు, ఇక నేను ఎవరిని నమ్ముకోను, నాకు దేవుడు లేడు, ఓటర్లు లేరు, జనం లేరు, మీరే మా దైవం, మీరే మా ఓటర్లు అన్నీ అని చెప్పి ఈయన కాళ్ళ దగ్గర కూర్చుంటే ఈయన పలహారం పెట్టి ఆయనకి ఆయన ముఖ్యమంత్రిని చేస్తానని చెబుతున్నాడు. అదే కదా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడండి, కాపులకి బీసీల్లో చేర్చేటువంటి బాధ్యత నాదని ఎన్నికల ముందు చెప్పాడు. దానికి ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తాను నేను,
కాబట్టి 3 సంవత్సరాలు అయిపోయింది కాపుల్ని బీసీల్లో చేర్చట్లేదు నేను ఉద్యోగం చేస్తానని చెప్తే ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారని ఆయన నిన్న లోకేష్ని పలాసెళ్ళకుండా ఆపితే ఆపారని చెప్పి చెబుతున్నాడు లేకపోతే అమరావతి రైతుల గురించి మాట్లాడుతున్నాడు మరి ముద్రగడ పద్మనాభ గారు పాదయాత్ర చేస్తానంటే ఆయన పాదయాత్ర నాపి భార్యని పోలీసులతో అమ్మనా బూతులు తిట్టించి కొడుకుని మనందరం కూడా చూస్తూ ఉండగా లాఠీలతో కొట్టించి అంత దారుణం చేసి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు ఆ రోజు ఎందుకు మాట్లాడలా ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు లోకేష్న లేకపోతే ఈ పొప్పుగడ్డ తుప్పుగడ్డ మేము ఆపితే మాట్లాడేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ఇతను ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలా ఈ పవన్ కళ్యాణ్ నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళాలి కదా వెళ్ళి నీ భార్యని బూతులు తిట్టించాను నీ కొడుకుని లాఠీలతో కొట్టించాను నీ పాదయాత్ర చేయకుండా నేను ఆపించాను నేను తప్పు చేశాను అని చంద్రబాబు చెప్పాలి.